సో హలో మావా, ఈ వీడియో చేయడానికి ఇప్పటికే చాలా లేట్ అయింది. యాక్చువల్లీ మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి తిట్టాడు అనమాట. సో ఇలాంటి పాయింట్స్ మీద కదా నువ్వు వీడియోస్ చేయాలి, అలా నువ్వు ఓన్లీ నీ పాజిటివ్ విషయాల గురించి మాత్రమే చెప్తే అందరికీ మోటివేట్ చేస్తే ఎలా, ఇలాంటి రియాలిటీ పాయింట్స్ గురించి కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అని చెప్పి ఫోన్ చేసి తిడితే నాకు అప్పుడు అనిపించింది అనమాట, అవును దీని గురించి పాయింట్స్ మీద వీడియో చేసి ఉండాలి అని. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ మా ఫ్రెండ్ అనే చెప్పాలి. సో ఫార్ 2024 ప్లాన్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఈ వీడియో వెంటనే చేస్తున్నా. సో మీకు ఇంకా ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ రావచ్చు మీకు రియాలిటీ ఏంటి అని. బట్ ఇంకా మీరు నెక్స్ట్ ఇంటెక్స్ వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా మీకు అయితే ఈ వీడియో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, అండ్ మీ ఫాల్ 2024 వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది, ఇంకా ఉంది, మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే. సో లెట్స్ గో. సో హలో మావా, నేను మీ తరుణ్, మీరు చూస్తున్న తరుణ్ రమిగని ఛానల్. అండ్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే మీరు కంటెంట్ నచ్చితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన పాత సబ్స్క్రైబర్స్కి హలో వెల్కమ్ అండ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. సో యాక్చువల్లీ ఏంటి అంటే మా ఫ్రెండ్ రీసెంట్గా యూఎస్కి వచ్చాడు, సారీ యూఎస్కి వెళ్ళాడు అనమాట, యూఎస్ఏకి వెళ్ళాడు, అమెరికా వెళ్ళాడు. సో వెళ్ళింది కూడా లాస్ట్ ఇంటేక్ వెళ్ళాడు, లాస్ట్ ఇంటేక్ అంటే అదే జనవరి ఇంటేక్ వెళ్ళాడు. సో వెళ్ళంగానే ఏమైంది అంటే యాక్చువల్లీ వెళ్ళడం కాదు, వెళ్ళడం కూడా ఇంట్లో వాళ్ళ ఫోర్స్ మీదతో వెళ్ళడం జరిగిందనమాట. సో వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఈ స్నో క్లైమేట్ చలి క్లైమేట్ షిఫ్ట్ అవడం వల్ల, సో జనవరి వెళ్ళాడు కాబట్టి చాలా క్లైమేట్ డిఫరెన్స్ ఉంటుంది. సో వెళ్ళంగానే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట, నియర్లీ 7 to 10 days ఫీవర్ వచ్చి ఇలా కొంచెం 7 days స్ట్రగుల్ అయ్యాడు ఫస్ట్ 7 డేసే. సో నెక్స్ట్ ఇంకా 10 డేస్ తర్వాత కొంచెం బాగా అయిన తర్వాత ఒక క్లాస్కి వెళ్ళాడు, యూనివర్సిటీకి వెళ్ళాడు. యూనివర్సిటీకి వెళ్ళంగానే ఆ యూనివర్సిటీ కరికులం కానీ కోర్సెస్ కానీ అది ఏంట్రా ఇంత టఫ్ ఉన్నాయనిపించేసింది ఫస్ట్ 1 వీక్లోనే. సో 1 వీక్లోనే ఇంకా యూనివర్సిటీ మీద ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, ఇంకా మనీ ఆల్రెడీ ఎక్కువ అయిపోయింది అనమాట. ఈ పర్ సెమిస్టర్కి 15 lakhs పే చేస్తున్నాడంట. సో యా 15 lakhs అంటే చాలా ఎక్కువే పర్ సెమిస్టర్కి. 1-2 weeks అయిపోయిన తర్వాత నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోయాయి అనమాట, నేను సెమిస్టర్ 15 lakhs పే చేస్తున్నా, నాకు మొత్తం 60 lakhs వరకు లోన్ అయిపోతుంది, యూనివర్సిటీ ఫీ 60 lakhs అవుతుంది, అండ్ నాకు ఇంకా పార్ట్ టైం దొరికేలా లేదు, అండ్ యూనివర్సిటీ కరికులం చాలా టఫ్గా అనిపిస్తుంది, నేను సెమిస్టర్లు క్లియర్ చేస్తానా లేదా, చేయకపోతే ఇంకా ఎక్కువ అయిపోయింది లోన్, ఇంకా ఎక్కువ సెమిస్టర్లు వెయిట్ చేయాల్సి వస్తుంది, సెమిస్టర్స్ మొత్తం క్లియర్ చేసినా ఇప్పుడు ఉన్న ఐటీ ఫీల్డ్ జాబ్స్కి అసలు జాబ్ వస్తుందా రాదా, ఇలాంటి నెగిటివ్ థాట్స్ అన్నీ ఎక్కువైపోయి ఇలా ఇండియాకి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నాడు అనమాట. రిటర్న్ వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నాడు. సో అట్లీస్ట్ ఈ ఇదంతా ఒక ఫస్ట్ వెళ్ళిన యూనివర్సిటీకి వెళ్ళిన ఫస్ట్ 10 డేస్లో రికగ్నైజ్ 1 వీక్లో రియలైజ్ అయ్యి ఉంటే ఈ 15 lakhs వద్దు, అట్లీస్ట్ యూనివర్సిటీ చేంజ్ చేసుకోండొచ్చు అనమాట ఫస్ట్లోనైతే. సో ఇలాంటి యూనివర్సిటీ చేంజ్ చేసుకుని ఒక నార్మల్ బేసిక్ యూనివర్సిటీకి వెళ్ళిపోయి ఉంటే ఓన్లీ 5-6 lakhs పర్ సెమిస్టర్కి అయిపోయేలాగా చూసుకుని ఉంటే కొంచెం ఇంత నెగిటివ్ థాట్స్ తగ్గిపోయేదేమో. బట్ ఇప్పుడు మంత్లీ 15 lakhs పే చేసి అవసరమా అనిపిస్తుందంట. సో యాక్చువల్లీ నేను అదే దాని గురించి ఈరోజు మెయిన్ టాపిక్ చెప్దాం అనుకుంటున్నా. సో యాక్చువల్లీ నేను ఈ పాయింట్ గురించి నేను ముందు వీడియోస్ కూడా మాట్లాడాను, కొంచెం ఇండైరెక్ట్గా మీకు చెప్పడానికి ట్రై చేశాను. సో అర్థమైంటే వాళ్ళకి అర్థమై ఉంటుంది. సో మ్యాటర్ ఏంటి అంటే ఇప్పుడు మీరు మాస్టర్స్ చేయడానికి వస్తున్నారా, మాస్టర్స్లో మీకు చాలా ఇంట్రెస్ట్ ఉండి, చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి మీరు మాస్టర్స్ చేసి ఒక రీసెర్చర్ అవ్వాలి లేకపోతే ఏదైనా పిహెచ్డీ చేయాలనుకుని వస్తున్నారా, జస్ట్ మాస్టర్స్ అనేది మీకు ఒక యుఎస్కి వెళ్ళడానికి ఒక జస్ట్ ఒక వేలాగా యూస్ చేసుకుంటూ వచ్చి మాస్టర్స్ పెట్టుకొని జాబ్ చేసుకుందామని, మాస్టర్స్ చేసి జాబ్ చేసుకుందామని వస్తున్నారా అనేది ఒక డిసైడ్ అవ్వండి. సో ఇప్పుడున్న ఐటీ ఫీల్డ్ మార్కెట్ రష్యన్ పరంగా, అది యుఎస్ కావచ్చు, ఇండియా కావచ్చు, కెనడా కావచ్చు, ఎక్కడ జాబ్స్ లేవు, అదైతే అర్థమైపోయి ఉంటుంది మీ అందరికీ, అంటే మీరు స్టూడెంట్స్ అయ్యింటే మీకు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒక 20 lakhs పర్ సెమిస్టర్ ఖర్చు పెట్టి, 15 lakhs ఖర్చు పెట్టి, మొత్తం మీ మాస్టర్స్కి 60 lakhs ఖర్చు పెట్టి, 50 lakhs ఖర్చు పెట్టి మాస్టర్స్ చేసిన తర్వాత మీరు జాబ్ దొరికి, మీరు వెంటనే హై పెయిడ్ జాబ్ దొరికి మీకు సంపాదించుకొని క్లియర్ చేయగలిగితే ఓకే. వాట్ ఇఫ్ ఇప్పుడున్న పొజిషన్లో మీరు 50 lakhs పెట్టి మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ రాకపోతే మీ పరిస్థితి ఏంటి? సో అందుకే చెప్తున్నా, మీరు మాస్టర్స్ అనేది జస్ట్ మీరు యుఎస్కి వచ్చి సెటిల్ అయ్యి జాబ్ చేసుకోవడానికి జస్ట్ ఒక వేలాగా చూసుకొని మాస్టర్స్ చేద్దాం అనుకుంటుంటే, నేనైతే అలాగే వచ్చాను, జస్ట్ జాబ్ కోసం నేను మనం కెనడా కానీ యుఎస్ కానీ వెళ్ళాలి అంటే జస్ట్ ఇంకా మనకున్న ఆప్షన్ మాస్టర్స్ చేయడమే లేకపోతే జాబ్ ఎత్తుకొని రావడమే. సో జాబ్ డైరెక్ట్గా ఎత్తుకొని ఇక్కడికి వచ్చేంత మన దగ్గర సినిమా లేదు కాబట్టి నేనైతే మాస్టర్స్ వే చూసుకున్నా. బట్ మాస్టర్స్ మీద నాకైతే ఎక్కువ ఖచ్చితంగా ఇంత మాస్టర్స్ చేసేసి ఆ మాస్టర్స్ డిగ్రీ తెచ్చుకోవాలైతే నాకు అంత అయితే లేదు, జస్ట్ ఇది ఒక వేలాగా యూస్ చేసుకునే వచ్చాను. సో మీరు కూడా అలాగే ఉంటే ఎక్కువ స్పెండ్ చేయబోకండి, అసలు ఎక్కువ యూనివర్సిటీ ఫీ మీద స్పెండ్ చేయబోకండి. అసలు నేను నా ఫీలింగ్, నా ఫ్రెండ్స్ ఫీలింగ్, నేను ఓన్లీ కెనడా పోయానని చెప్పట్లేదు, యుఎస్కి వెళ్ళిన మా ఫ్రెండ్స్ అందరితో నేను చాలా మంది డిస్కస్ చేశాను ఈ మ్యాటర్.
సో అందరు ఒపీనియన్ ఒకటే, ఏ యూనివర్సిటీలో చేసిన ఒకటే, మామ బొంగు ఇప్పుడు నేను ఒకటి 50 లక్షలు పెట్టి చేస్తున్నాను, నేను ఇంకోటి 20 లక్షలే. సో ఇద్దరం ఒకటే మాస్టర్స్ డిగ్రీ వచ్చింది, మాస్టర్స్ డిగ్రీ వచ్చిన తర్వాత అప్లై జాబ్లో అప్లై చేస్తాం, వాడు అయితే 20 లక్షలు వెంటనే లోన్ తీసుకుంటాడు, నేను 50 లక్షలు కావాలంటే వాడికి డబల్ టైం, వాడికన్నా నాకు ఎక్కువ టైం పడుతుంది లోన్ తీర్చుకోవడానికి అంటున్నాడు. సో యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది రియాలిటీ మనకు కూడా అర్థమైపోయింది. సో ఇండియాలో ఉన్నప్పుడు ఏమైపోయింది అంటే మనకి లేదు, నేను 40 లక్షలు పెట్టాలి, నేను మంచి యూనివర్సిటీలో చేయాలి, మంచి యూనివర్సిటీలో చేస్తేనే నాకు వాల్యూ ఉంటుంది అనుకుని వస్తారనమాట. బట్ స్టిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అంటే యూనివర్సిటీలో చేయడం బెటరే, కానీ మంచి యూనివర్సిటీలోనే చేయాలి, నాకు తోపు యూనివర్సిటీలోనే చేయాలి అని అయితే అని ఆలోచన పెట్టుకోవడం మానేయండి. అన్లెస్ మీకు ఒక డ్రీమ్ యూనివర్సిటీ ఉండి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి డ్రీమ్ యూనివర్సిటీలో చదవాలి అనుకుంటూ ఒక డ్రీమ్ యూనివర్సిటీలో ఉంటే మీరు ఆ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే మళ్ళీ మీ లైఫ్లో మీరు రిగ్రెట్ అవ్వద్దు. బట్ మీకు చాలా అంటే ఒక యూనివర్సిటీ ఏమీ లేకుండా ఏదో యూనివర్సిటీలో చేసేద్దాం, మాస్టర్స్ చేసి జాబ్ తెచ్చుకుందాం అనుకుంటే ఒక బేసిక్ యావరేజ్ యూనివర్సిటీని చూస్ చేసుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు ఒక 30 లక్షల్లో మీరు మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నారు అంటే మీకు ఒక వెంటనే జాబ్ వచ్చినా రాకపోయినా మెల్లమెల్లగా ఒక 1-3 మంత్స్ గ్యాప్ వచ్చి మెల్లగా ఒక చూసుకొని తక్కువ జాబ్ వచ్చి ఏదో ఒకటి క్లియర్ చేసుకోవచ్చు అనమాట. 30 లాక్స్ అంటే పెద్ద కష్టం అనిపించదు ఇక్కడికి వచ్చిన తర్వాత. బట్ 30 లాక్స్ కన్నా ఎక్కువ అయిపోయి మీరు యూనివర్సిటీ ఫీ మీద డిపెండ్ అయిపోయి ఖర్చు పెట్టేస్తే మీకు ఖచ్చితంగా కష్టం అయిపోతుంది ఇప్పుడున్న ఈ రెసిషన్ పరంగా చూసుకుంటే. సో నేను చెప్తున్నా మామ, మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక మంచి యూనివర్సిటీ అంటే మరీ ఇప్పుడు నేను 30 లాక్స్ పెట్టద్దంటున్నాను అని చెప్పి బేసిక్ యూనివర్సిటీస్ లైక్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇలాంటి వెళ్ళిపోయి ఒక 10 లక్షలు 15 లక్షల్లో మీరు మొత్తం మాస్టర్స్ కంప్లీట్ చేసుకుందామని అయితే అసలు అలా ప్లాన్ చేయకండి, మళ్ళీ మొత్తానికి మోసమైపోద్ది, మనకు డిగ్రీకి వాల్యూ లేకుండా పోద్ది. ఒక మంచి యూనివర్సిటీ అంటే మీకు చూసుకుంటే చాలా యూనివర్సిటీలు ఉంటాయి తక్కువ రేట్ యూనివర్సిటీలో. ఇప్పుడు చూసుకుంటే యూనివర్సిటీ సెంట్రల్ మిసోరీ ఉంది, యూనివర్సిటీ సెంట్రల్ మిసోరీలో అయితే జస్ట్ యూనివర్సిటీ పర్ సెమిస్టర్ 6 లాక్స్ ఎంత ఉంటుంది అంతే అనుకుంటా. సో మీకు మొత్తం అలా చూసుకుంటే మీకు ఎంత సింపుల్గా అయిపోయి చూడండి యూనివర్సిటీ సెంట్రల్ మిసోరీ. ఇలాంటి చాలా యూనివర్సిటీస్ ఉంటాయి. ఒక మంచి మంచి యూనివర్సిటీస్ కాకపోయినా ఒక యావరేజ్ యూనివర్సిటీస్లో మీరు మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నారు అంటే సింపుల్గా అయిపోయింది. అండ్ మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంటారు, మీరు మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంటే చేసుకున్న వెంటనే ఇంకా మీరు నార్మల్ అందరిలాగే మీరు జాబ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు, జాబ్ వస్తాయి మీకు. మళ్ళీ యూనివర్సిటీకి వచ్చి జాబ్ అయితే మీకు ఎవరు పిక్ చేసుకోరు, మన ఇండియాలో లాగా ఇండియాలో బీటెక్లో లాగా మనకి కంపెనీస్ యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీలో మనల్ని ప్లేస్మెంట్లో చూసిన ఇలాంటివి ఏమి ఉండవు. మీరు మీ సొంతంగా మీరు ఇండీడ్ లింక్డ్ఇన్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని మీరు ఎత్తుకోవాల్సిందే. సో జాబ్స్ మీరు ఏ యూనివర్సిటీలో చేసినా మాస్టర్స్ చేసినా ఒకటే, మీకు స్కిల్ ఉండాలి మెయిన్, సో అందుకే చెప్తున్నా మీరు ఇప్పటికీ ఇంకా మీకు ఏం లేట్ అవ్వలేదు అని. మీన్ ఫాల్ 2024 ప్లాన్ చేసే వాళ్ళకి కూడా మీకు ఏం లేట్ అవ్వలేదు. సో ఇప్పటికీ మీరు ఒక యూనివర్సిటీ వెళ్ళాలని డ్రీమ్ యూనివర్సిటీ ఏం లేకుండా మీరు ఇంకా మీకు యూనివర్సిటీ చాయిసెస్ ఉంటాయి అంటే మీరు ఎలాగో మీరు 4-5 యూనివర్సిటీకి అప్లై చేస్తుంటారు కాబట్టి మీకు చాయిసెస్ ఉంటాయి అనమాట. ఇంకా మీరు ఇంకా ఇప్పుడు మహా అంటే మీరు లోన్ ప్రాసెస్లో ఉంటారు నాకు తెలిసి. సో మీకు కూడా చాయిస్ ఉంటుంది, ఆలోచించుకోండి మీరు అంత యూనివర్సిటీ ఫీ పెట్టి చేయడం కరెక్టా కాదా. సో మినిమం 20 నుంచి 20-30 అంటే మినిమం అందరికీ అవుతుంది. సో అది ఓకే, మరీ 30 కన్నా మించి అయితే చేయకండి, ఐ మీన్ పెట్టుకోకండి. 30 కన్నా ఎక్కువ అయిపోయిందంటే మీ మీద మీకు ఎక్కువ స్ట్రెస్ అయిపోద్ది. సో అందుకే చెప్తున్నా, కావాలంటే అడిగి చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మాస్టర్స్ చేస్తున్న వాళ్ళకి ఫోన్ చేసి కానీ ఎవరైనా అడిగి చూడండి కావాలంటే వాళ్ళు ఏం చెప్తారు, మాక్సిమం నేను చెప్పేదే చెప్తారు, అవసరం లేదురా మీరు అంత డబ్బులు పెట్టవాగలరా అందరికీ ఒకటే ఉన్నట్టుంది ఇక్కడ అని చెప్తారు. సో అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఎ డ్రీమ్ యూనివర్సిటీ టు స్టడీ, అసలు చూస్ చేసుకోబాకండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇంటెక్ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి కూడా నేనైతే ఇదే చెప్తా, బట్ స్టిల్ ఏమైనా కొంచెం పొజిషన్ మారి ఐ మీన్ ఈ జాబ్ రెసిషన్ పొజిషన్ మారి జాబ్లు వచ్చి అంత బాగానే ఉంటే అప్పుడు కావాలంటే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాం కాబట్టి అప్పుడు చూసుకుందాం. ప్రెసెంట్ ఈ ఇంటెక్ వచ్చే వాళ్ళు అయితే కొంచెం ఆలోచించుకోండి ఎంత యూనివర్సిటీ ఖర్చు పెట్టడం, యూనివర్సిటీ ఫీ ఖర్చు పెట్టడం బెటర్ అని. అండ్ ఎలాగో మీకు పార్ట్ టైం అనేది యూఎస్కి వెళ్తుంటే మీకు డౌటే, ఇంకా కెనడా అంటే కెనడా కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అట్లీస్ట్ స్టిల్ కెనడాలో ఏంటి అంటే లక్ బేస్డ్ అనమాట, అంటే బయటతో వెతుక్కోవచ్చు కాబట్టి కెనడాలో మీకు దొరికితే అట్లీస్ట్ మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కైనా మీరు సంపాదించుకుంటారు. అదే అమెరికా అయితే మీరు ఇల్లీగల్గా కాకుండా లీగల్గా మీరు ట్రై చేసుకోవాలి అంటే మీకు అసలు ఎలాగో పార్ట్ టైం చాలా కష్టమైపోయింది. అండ్ ఇంకా మీ లివింగ్కి కూడా మీరు మళ్ళీ లోన్ తీసుకోవాలి. సో కొంచెం ఆలోచించుకోండి యూనివర్సిటీ ఫీ విషయంలో, ఎలాగో లోన్ లివింగ్ ఎక్స్పెన్స్ ఎంత తగ్గించుకున్నా ఖచ్చితంగా ఖర్చు అవుతాయి కాబట్టి అట్లీస్ట్ యూనివర్సిటీ ఫీజులో ఆలోచించుకోండి. వీడియోలో ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే చెప్పాను కదా ఇలా కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇలా లాస్ట్ ఇంటేక్ వెళ్ళి వాళ్ళు బాగా బాధపడుతున్నారు అనమాట, ఏంట్రా 60 లక్షలు ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు, ఈ 60 లక్షలు లేనప్పుడు మళ్ళీ తీర్చుకోగలనా, 50 లక్షలు ఇప్పుడు ఎన్జిఐటీ ఉంది, ఎన్జిఐటీకి ఎంత అనుకుంటున్నారు ఫీ, ఎన్జిఐటీకి 60 లాక్స్ అవుతుంది ఫీ, ఇప్పుడు ఎన్జిఐటీకి వెళ్ళిన తర్వాత 60 లాక్ ఖర్చు పెట్టి మళ్ళీ జాబ్ రాకపోతే ఏంటి పరిస్థితి, అది మెయిన్ పాయింట్ అయిపోతుంది ఇప్పుడు. సో ఆలోచించుకోండి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఎన్జిఐటీకి వెళ్ళాడు, ఇంకోడు యూనివర్సిటీ పేరు చెప్పొద్దు మళ్ళీ బాగోదు, మా ఫ్రెండ్స్ పేరు కూడా చెప్పట్లేదు,
బట్ స్టిల్ యా ఇదో ఈ స్టోరీస్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ నాకు అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ మా పెడుతున్నారు అనమాట, ఇప్పుడు యూనివర్సిటీ మంచిదా, యూనివర్సిటీ మంచిదా, యూనివర్సిటీకి వెళ్ళొచ్చా, యూనివర్సిటీ కదా, యూనివర్సిటీ కదా అని. సో నేను చెప్పేది ఏంటంటే మావా, నీకు ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యే యూనివర్సిటీకి నువ్వు పోతున్నావా లేదా అనేది చూసుకో అంతే. యూనివర్సిటీ మంచిదా కాదా అంటే యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలో చదివినా ఒకటేనే నా ఫీలింగ్. ఐ మీన్ మీరు మాస్టర్స్ జస్ట్ మీ మాస్టర్స్ డిగ్రీ తెచ్చుకుంటారు, మీకు మీ స్కిల్ ఉంటే మీరు బయట జాబ్ తెచ్చుకోగలుగుతారు, మీ జస్ట్ ఈ మాస్టర్స్ అనేది ఒక డిగ్రీ లాగా వస్తుంది అంతే. ఇంకా స్కిల్ అనేది మీరు ఎలాగో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో మీరే కొంచెం ఎక్కువ పెంచుకుంటారు కాబట్టి మాస్టర్స్ అనేది జస్ట్ ఒక వేలాగా యూజ్ చేసుకోండి అంతే. సో ఇదంతా నా ఒపీనియన్, ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ని చాలా మందిని ఎంక్వైరీ చేశాను కాబట్టి నా ఒపీనియన్ అండ్ నేను ఇక్కడ చూస్తున్నా కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నా. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్కి ఇంకో ఒపీనియన్ ఉండొచ్చు, అంటే లైక్ కొంతమందికి ఎందుకు తక్కువ యూనివర్సిటీ, నువ్వు చెప్పే యూనివర్సిటీలో చేస్తే మళ్ళీ వాల్యూ ఉండదు అది ఇది అంటారు. అది ఎలాగో నాకైతే అర్థం కాదు కానీ, బట్ స్టిల్ యా కొంతమంది అలా కూడా ఉంటారు మంచి యూనివర్సిటీలోనే చేయాలి అని. బట్ మీ ఇష్టం, ఇంకా చెప్పేది అయితే నేను చెప్తున్నా, క్లారిటీ ఇస్తున్నా. అండ్ యూనివర్సిటీ ఇంకా చెప్పాను. అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి అండ్ మనమైతే నియర్లీ 10K సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అవ్వబోతున్నాం. సో 10K ఇంకా జస్ట్ ఒక 400 దూరంలో ఉన్నాం. సో 400-300 దూరంలో ఉన్నాం. సో యా ఒక కొత్త డెసిషన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా 10K వచ్చిన దానికి. సో నెక్స్ట్ ఇంకా మీరు 10K అచీవ్మెంట్ అంటే మీరు ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసి అచీవ్మెంట్ కంప్లీట్ చేస్తే మనమైతే లైవ్ సెషన్ మాట్లాడుకుందాం. సో ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ చాలా వస్తున్నాయి నాకేమో, ఇక్కడ అసైన్మెంట్లు ఈ పార్ట్ టైమ్ అవి ఇవి ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది. సో మెసేజ్కి రిప్లై ఇవ్వడం చాలా లేట్ అవుతుంది. సో ఇన్స్టాగ్రామ్ సరే యూట్యూబ్ లైవ్ వచ్చేద్దాం, యూట్యూబ్ లైవ్ వీడియోస్ చేసుకుందాం. సో దట్ ఒక 1 hour ఎలాగో చేస్తాం, ఒక ఏదైనా వీకెండ్ సాటర్డే కానీ సండే కానీ ఏదో ఒకటి, అది కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఫస్ట్ అయితే మీరు 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేశారు అంటే వెంటనే లైవ్ సెషన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో దట్ మీరు చాట్లో మీరు క్వశ్చన్స్ అడిగితే నేను రిప్లై ఇస్తుంటా అండ్ మన లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా మాట్లాడుకుందాం. ఇంకా కొన్ని కొత్త థాట్స్ ఉన్నాయి నాకైతే. సో దట్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు అనమాట US కానీ, కెనడాలో కానీ, UK కానీ, ఇలా ఆస్ట్రేలియాలో కూడా ఉన్నారు. సో ఇలా మా ఒక్కొక్కరికి ఫోన్ చేసి ఐ మీన్ వీడియో కాల్లో తీసుకొని మాట్లాడుకుందాం. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, మన ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు డౌట్స్ ఉంటే ఎవరైతే వాళ్ళే చెప్పడం కానీ, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కాబట్టి మొత్తం డీటెయిల్గా చూసుకుందాం. సో ఇలాంటివన్నీ ప్లాన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇవన్నీ కావాలి అంటే ఫస్ట్ అయితే మీరు 10K సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా ఫాస్ట్గా చేసేయండి. సో దట్ మీ ఫ్రెండ్స్ కూడా వెంటనే ఛానల్ అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమండి. 10K సబ్స్క్రైబర్స్ అయితే వెంటనే మనం అయితే లైవ్ సెషన్స్ మాట్లాడుకుందాం, లైవ్ సెషన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, కొంచెం మెంటల్ రావచ్చు, కొన్ని కొత్త డౌట్స్ తీసుకురావచ్చు. మీరేం టెన్షన్ పడకండి, కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వాళ్ళు కానీ నేను కానీ ఎవడో రిప్లై ఇస్తాం. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తున్నా. అండ్ యా ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.